अस्सलामुअलैकुम नाज़रीन, मैं अय्यूब, एमए एक्सप्रेस न्यूज ऑफ इंडिया नेटवर्क में आपका इस्तकबाल करता हूँ। देखते हैं आज की अहम और ఏడో తారీఖు జ్వరం వచ్చిందని తీసుకొచ్చినాం సార్. తీసుకొచ్చినాక ఇట్లా అడ్మిట్ చేసుకున్నారు. ఇట్లా కట్టిన తర్వాత ఇట్లా పాప క్రిటికల్ గా ఉన్నది. అది కానీ రోజుకు 50,000 లక్షల చొప్పున వసూలు చేస్తూనే ఉంది. వెంటిలేటర్ 8వ తారీఖు స్టార్ట్ చేశారు. వెంటిలేటర్ పెట్టిన తర్వాత పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇట్లా ఇంజక్షన్ వేయాలి, 54,000 అవుతుంది అని అట్లా 2 డోసులు ఇవ్వాలి కానీ 8,80,000 వసూలు చేసుకున్నారు. నైటే చనిపోయింది. ఇప్పుడు చనిపోయిన పాప ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే తెల్లారి వద్ద నాకు 1,00,000 రూపాయలు అదనంగా కట్టించుకొని చనిపోయినది కానీ తెల్లారి 7 గంటలు చెప్పారు. ఎట్లా తెలుసు? పిలిచింది నన్ను 12 గంటలకు అక్కడ వెళ్తాను. ఆల్రెడీ చనిపోయింది. ఆ వెంటిలేటర్ సాయంతో ఉందని నాకు చెప్పాలి. ఆల్రెడీగా క్రిటికల్ ఉండదు అని నా ముందు ఇట్లా టెస్ట్ చేసినట్టుగా ఉందని అది చేశారు. చేస్తే చనిపోయినది కానీ చనిపోయింది కానీ నాకు వెంటనే డిశ్చార్జ్ చేయండి అంటే కింద బిల్లు కట్టాలి కాదు కానీ 64,000 బిల్లు చూపెట్టేసి నా దగ్గర లేవు. ఇప్పటికే నేను 3 లక్షలు నాకు కట్టేసిన నా పాప నాకు ఇవ్వదు అంటే ఆ బెడ్నిచ్చలు తీసి వేరెక్కడ దాచిపెట్టి మా బెడ్నిచ్చలు తీసి వేరెక్కడ దాచిపెట్టి ట్రీట్మెంట్ అయిన కంటి తీసేసి ఇక మా వాళ్ళు అది యూజ్ చేసి నా పాప నాకు ఇచ్చారు. మా వాళ్ళు వచ్చి ఇచ్చేసారు. వాళ్ళు ఏమంటే కంప్లైంట్ ఇస్తాను. 11:30 ప్రాంతంలో కంప్లైంట్ వచ్చింది. నర్వస్ హాస్పిటల్ దగ్గర గొడవ జరుగుతుంది. మేము ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఒక పాప 7.5 ఇయర్స్ పాపకి లివర్ కాంప్లికేషన్స్ తోని అదర్ ఇష్యూస్ తోని 7వ తారీఖు నాడు మనకి ఇక్కడ హాస్పిటల్లో తీసుకొని వచ్చి అడ్మిట్ చేయడం జరిగింది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈరోజు సుమారు 8 గంటల సమయంలో ఆ పాప చనిపోవడం జరిగింది. అయితే దీనికి గాను హాస్పిటల్లో పేరెంట్స్ వీళ్ళు మొత్తం బిల్లు 3,60,000 వరకు బిల్ అయింది. దానికి 3 లక్షల రూపాయలు వీళ్ళు పే చేయడం జరిగింది. రిమైనింగ్ 60,000 రూపాయలు పే చేసి తీసుకోండి అని చెప్పేసి వీళ్ళు యాజమాన్యం చెప్పడం జరిగింది. అవునవును. దాంతో వాళ్ళు మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము పే చేయమని చెప్పేసి రోడ్డు కూర్చోవడం జరిగింది. తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత ఈ యాజమాన్యం ఏంటంటే 60,000 లేకపోయినా పర్లేదు బయట తీసుకొని పొమ్మని చెప్పి చెప్పడం జరిగింది. కానీ వీళ్ళు ఏంటంటే మిగతా మా పాప చనిపోయింది, డాక్టర్లు యొక్క నిర్లక్ష్యం ఎంత ఉంది కాబట్టి దానిపైన చర్య తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. మేము వాళ్ళను లీగల్గా కంప్లైంట్ ఇస్తే యాజమాన్యం పైన వారు ఎవరిపైన కంప్లైంట్ ఇస్తారో వాళ్ళపైన చట్టపరమైన చర్య తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు పైసలు పే చేసేసి తీసుకోవాలని చెప్పి చెప్పారు. లేదు వాళ్ళు చెప్తే వీళ్ళు चैनल आपको पसंद आए और हम इसी तरह से आपके लिए अहम और सच्ची खबरें लाते रहेंगे. हम आपसे रिक्वेस्ट करते हैं कि हमारे चैनल को प्लीज फॉलो कीजिए, शेयर कीजिए, लाइक कीजिए.